హాయ్ నమస్తే అండి, నేను వెంకటలక్ష్మి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మనం క్యాబేజీ వంకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు: 3 వంకాయలు తీసుకున్నానండి, చిన్న క్యాబేజీ ముక్క తీసుకున్నాను, 3 టమాటాలు. మనకు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. వంకాయలు కట్ చేసిన వంకాయలు వేసుకున్నామండి. పది పచ్చిమిర్చి వేసుకుందాం. క్యాబేజ్ వేసేసుకుందాం, కట్ చేసింది. వేసిన తర్వాత మనం టమాట వేసుకుందామండి. ఇప్పుడు మనం టమాటా కట్ చేసిన టమాటా ఉంది కదండి, అది వేసుకుందాము. మనకు కొంచెం సాల్ట్ వేస్తే మగ్గుతుందండి. మంచి సాల్ట్ వేసుకుందాం. మనకు బాగా మగ్గేదాకా మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం అండి. మనం సాల్ట్ వేసాం కదా, త్వరగా మగ్గిపోద్ది అన్నమాట. కదండి చక్కగా మగ్గిపోయిందో, మనం స్టవ్ పెట్టేసుకొని మనం దంచుకుందామండి రోట్లో. పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి, పచ్చివి. మనం అందరూ వేసేసుకుందాం. రోట్లు వేసి మనం ముందుగా జీలకర్ర వెల్లుల్లిపై దంచుకుందామండి. ఎక్కడ నీరు చేరలేదండి? అక్కడ నీరే మత్తది మన ఇంటి. జీలకర్ర పచ్చిదే, వెల్లుల్లిపాయలు పచ్చివేనండి. పచ్చళ్ళలోకి ఎప్పుడు పచ్చి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. మనం దంచుకునేటప్పుడు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వంకాయ క్యాబేజీ వేసుకుందామండి. కింద పడుకొనియా, చూడలేదు.
నా మిక్సీ ఉన్న మిక్సీలో అయినండి ఎప్పుడూ పచ్చళ్ళు మనం ఇలా దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మీకు తెలుసు కదా. అందుకనే కష్టమైన రుచిగా తినాలంటే మనం ఇలా దంచుకొని చేసుకోవాలండి పచ్చళ్ళు. మనం ఎంత కష్టపడితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఏ పని అయినా సరే మనం ఇసుకోకుండా చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం వేసి మళ్ళీ ఒకసారి దంచేసుకుందామండి చక్కగా నలిగేదాకా. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. జోకులు ఆడుతున్నారండి మా బాబు మా వారు. నవ్వుతావు ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు ఎలా చేశానో మీకు అర్థమవుతుంది. మీరు ఇంట్లో ట్రై చేయడం బాగుంటుంది కాబట్టి మీరు చివరిదాకా చూస్తే ఏ వీడియో అన్నా సరే మనకి అర్థమవుతుందండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం దంచుకున్నాం కదా. జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చనిపప్పు ఇవన్నీ తీసుకున్నాను. పోపు దినుసులు తీసుకున్నానండి. ఆవాలు ఇవన్నీ కలిపి మనం వేయించేసుకుందాం. పోపు దినుసులు మీకు తెలుసు కదా, మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు తీసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేస్తాం. ఇవాళ మా ఇంట్లో పప్పుచారు చేశానండి. పప్పుచారుకి మనకి పచ్చడి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా, అందుకని మూడు వంకాయలు ఉంటే కొంచెం క్యాబేజీ ఉంటే వేస్ట్ అవ్వకుండా నేను పచ్చడి చేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనకి ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు మనం అందులో వేసేసుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే రుచికరమైన పచ్చడి రెడీ.